నమస్కారం. జెఎన్జే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనుజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జిల్లాలో పరిషత్ ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. నిరంతరంగా టీడీపీ నాయకుడు దాయినేని ధర్మ జన్మదినోత్సవ వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన దామచర్ల జనార్దన్. జిల్లాలో పరిషత్ ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేదీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ప్రకాశం భవనంలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 41 జెడ్పీటీసీలు, 367 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతుందన్నారు. జిల్లాలోని 8 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 8.99 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతో పాటు ఏజెంట్లు, అభ్యర్థులు కరోనా టెస్ట్ చేయించుకుంటేనే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. ఎస్పీ మల్లికాగార్ మాట్లాడుతూ కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జేసీటీఎస్ చేతన్, జెడ్పీసీ ఉన్నారు. 67 సంబంధించి కౌంటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, అలాగే ఇప్పుడు జిల్లా స్థాయిలో మేము కలెక్టర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ ఎస్పీ గారి సహకారంతో, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా పరిషత్లో ఉన్న సిబ్బందుల సహకారంతో ఈ కౌంటింగ్ చేయాల్సిన అన్ని అంశాలపైన చర్చించడం జరిగింది. ఇందులో దాదాపుగా 300 పైన ఆర్ఓలు, ఏఆర్ఓలు క్షేత్ర స్థాయిలో కౌంటింగ్ సెంటర్లో అన్ని విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ చట్టం ప్రకారం చేసే కార్యక్రమంలో రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యత ఎక్కువ ఉంది. వాళ్ళకి కూడా ట్రైనింగ్ కానీ ఏ విధంగా ఏర్పాట్లు ఇచ్చే ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇందులో చూస్తే 4 అంశాలపైన మేము ఇక్కడ జిల్లాలో అన్ని విధంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాము. ఒకటి, మన జిల్లాలో 8 లొకేషన్స్లో 12 కేంద్రాలు ఉన్నాయి, కౌంటింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇక్కడ కావాల్సిన నంబర్ ఆఫ్ రూమ్స్, అలాగే ఈచ్ రూమ్లో కౌంటింగ్ హాల్లో కావాల్సిన నంబర్ ఆఫ్ టేబుల్స్, అలాగే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అరేంజ్మెంట్ అంటే మెస్ కానీ, బ్యారికేడింగ్ కానీ, కూర్చోవడానికి ఉన్న అరేంజ్మెంట్స్ కానీ అన్నీ కూడా కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. 1-2 చోట్ల ఇప్పుడు ఎగ్జామినేషన్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ అక్కడ పక్కన పక్కన రూమ్లో షిఫ్ట్ చేయడం, లేకపోతే కౌంటింగ్ సెంటర్ పక్కన రూమ్లో షిఫ్ట్ చేయడం అన్నీ కూడా ప్రక్రియ ఈరోజు కంప్లీట్ చేస్తాం, ఈవినింగ్ దగ్గర పూర్తి చేయడం జరుగుతుంది. రెండోది, ఈరోజు ఉదయం సాయంత్రం 3 గంటలకి, మధ్యాహ్నం 3 గంటలకి రిటర్నింగ్ ఆఫీసర్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్తో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలు, అలాగే ఈ కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కౌంటింగ్ ఏజెంట్స్ కూడా కౌంటింగ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ సబ్మిట్ చేయాలి, దానికి సంబంధించి కూడా డిస్కస్ చేసి పోలీస్ వెరిఫికేషన్ తర్వాత కౌంటింగ్ ఏజెంట్స్ కూడా అపాయింట్మెంట్ పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పొలిటికల్ పార్టీస్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఏదైనా సలహా సూచనలు ఉంటే దృష్టిలో పెట్టుకొని రిటర్నింగ్ ఆఫీసర్స్ అన్ని విధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. రెండోది, ఈ కౌంటింగ్ నిర్వహించడానికి మనకి కౌంటింగ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల గురించి జిల్లాలోని రైతులందరికీ అవగాహన కలిగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రకాశం భవనంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ రైతుల సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తుందని అన్నారు. రైతుల సమస్యలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక శాఖ, మత్స్య శాఖ, వ్యవసాయ మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన లక్ష్యాలను, సాధించిన ప్రగతికి సంబంధించిన వివరాలను సలహా మండలి సభ్యులకు సంబంధిత అధికారులు వివరించారు. అధికారులు గత సమావేశంలో తయారు చేయబడిన నివేదికలోని అంశాలను ఇప్పుడు కూడా చర్చిస్తున్నారని, ప్రభుత్వ పథకాల అమలు గురించి జారీ చేయబడిన జీవోలను క్షుణ్ణంగా పరిశీలించి తదనుగుణంగా నివేదికలు తయారు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. రెండు రెండున్నర ఎకరం నుంచి పని ఎక్కడ ఉన్నారు చిన్న
ఒక టన్కు సార్ 4 రూపీస్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్, మొత్తం కలిపి సార్ 1 రూపీ 62 వేల టన్కులు అవసరం అవుతుంది సార్. గౌరవ ఎమ్మెల్యే గారు కన్సల్సీ ఇస్తాను జరిగారు, ఎందుకు పెట్టారంటే కన్సల్టీ సార్, గ్రామానికి ఫీడ్బ్యాక్ ఇస్తాము, మన ఇస్తాము, ఎవరో ఇస్తారు, మనం ఏమి ఇంకా చేయాలి వస్తుంది కదా, మీ డిపార్ట్మెంట్కి మేలు జరుగుతుంది, రైతులకి జరుగుతుంది. ఎస్ అమలు గారు చెప్పినట్టుగా ఆ మీటింగ్ జరిగితే జిల్లా నుంచి నాకు కూడా ప్రెజెంటేషన్ చేయడానికి ఇంకొంచెం మంచిగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు నగర 5వ టౌన్ అధ్యక్షులు కమ్మంపాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యోగయ్య యాదవ్, డాక్టర్ కొమ్మి నరసింహారావు, కె రాఘవులు, రావుపల్లి నాగేంద్ర యాదవ్, మీనాకుమారి, కేసిన రమేష్, ఏడుకొండలు సాయి కృష్ణ, దనశెట్టి రాము, మధు యాదవ్, మల్లెం అశోక్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జిందాబాద్ భారతి. డాక్టర్ గారు చేయండి సార్ నెక్స్ట్. భారతదేశ చరిత్రను విశ్వవ్యాప్తంగా తెలియజేసినటువంటి గొప్ప ప్రజానాయకుడు, ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తి ప్రదాత శ్రీ నరేంద్ర మోడీ గారి 71వ జన్మదినం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని నగరాల్లో అన్ని వాడకు కూడా ఈ యొక్క జన్మదిన వేడుకలు జరుపుకుంటుంది భారతీయ జనతా పార్టీ. మరి నరేంద్ర మోడీ గారు ఏ రాజకీయ నేపథ్యం లేనట్టు కుటుంబం నుంచి వచ్చి ఈ రోజున 13 సంవత్సరాలు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేసి 7 సంవత్సరాల నుండి దేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తూ భారతదేశం ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారు అని చెప్పి చెప్పక తప్పదు. సెప్టెంబర్ 17, 1950లో జన్మించారు. నేటికి 70 సంవత్సరాలు పూర్తయి, 71వ సంవత్సరం ఎంటర్ అవుతున్నారు. భారతీయ జనతా పార్టీని మొట్టమొదటిసారిగా ఇండివిజువల్గా గవర్నమెంట్కి తెచ్చినటువంటి ఘనత మోడీజీకే దక్కుతుంది. అది కూడా ఏ ఒక్కరి సపోర్టు లేకుండా ముందు 276 సీట్లు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు 303 సీట్లు వచ్చినాయి. అది పూర్తిగా ఆ ఘనత మోడీజీకే దక్కుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించాడు. అదేవిధంగా ప్రపంచ దేశాలు అన్నీ మెచ్చుకునే ఏకైక నాయకుడు ఎవరంటే మోడీజీనే. ఈరోజు ఎవరైతే మనల్ని చైనా వారు ఎంత భయపెడుతున్నారో వాళ్ళని తరిమి కొట్టారు. అదేవిధంగా ఎంత కరుణమయుడంటే ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ కరువు అయినటువంటి చిన్న చిన్న దేశాలకు మనకి ఉన్నా లేకపోయినా పేదవారికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో కరోనా వ్యాక్సిన్స్ని పేద దేశాలకు సరఫరా చేశారు. నరేంద్ర మోడీ గారు
71వ పుట్టిన రోజు 48వ డివిజన్ లో ఆంజనేయ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతుంది దీని ముఖ్య అతిథిగా డాక్టర్ కొమ్మి నరసన గారు యోగయ్య గారు నేను రావడం జరిగింది ప్రాంతానికి వారు వారి జీవిత విశేషాల గురించి పెద్దలు చెప్పున్నారు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కోవిడ్ నిధులు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యధికంగా విడుదల చేసింది కోవిడ్ టైం లో పారిశుద్ధ్య కార్మికులు మెడికల్ హెల్త్ వర్కర్స్ గాని జర్నలిస్టులు గాని చాలా కష్టపడి పని చేస్తే ఇంతవరకు ఆ కోవిడ్ సమయంలో మరణించినటువంటి వ్యక్తులకు ఇస్తామన్నటువంటి 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జిల్లా కలెక్టర్ గారు ఇంతవరకు కూడా దాన్ని ఈ యొక్క హెల్త్ వర్కర్స్ ప్రభుత్వ ఉద్యోగులకు గాని ఇంతవరకు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు ఇవి మా దృష్టికి వచ్చినాయి దీన్ని జిల్లా యంత్రాంగం ఏదైతే కోవిడ్ నిధులు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిందో వారు వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దాని వెంటనే ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది ప్రకాశం జిల్లా అత్తంకి పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నందు మోడీ జన్మదినోత్సవం సందర్భంగా పట్టణ మరియు జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా మోడీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని దేశమంతటా వాటిని అమలు జరపాలని మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చారని జన్ధన్ ఖాతాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా సహకరించారని మోడీ భవిష్యత్తులో దేశ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందేటట్లు చూడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు నర్రా శ్రీలక్ష్మి తాళ్లూరి వెంకట సుబ్బయ్య ఉండవల్లి కృష్ణారావు బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మండవ రామకృష్ణ అత్తంకి పట్టణ అధ్యక్షులు మేదరమెట్ల జానకి రామయ్య పోలవరపు అనుప్రసాద్ సీనియర్ నాయకులు తమన్నా శ్రీనివాసరావు హర్షవర్ధన్ నరేంద్ర మోడీ గారి 70 సంవత్సరాల నాయకుల సమక్షంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు మొట్టమొదట 2002 సంవత్సరంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా చేశారు తర్వాత 3 దఫాలుగా ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు తర్వాత 2014వ సంవత్సరంలో మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు 2వ విడత కూడా భారతదేశ ప్రధానికి ఎన్నికయ్యారు ఇప్పుడు మొత్తము 20 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో అధిపతిగా కార్యక్రమాలు నిర్వహిస్తాము ఈ కార్యక్రమానికి సేవ మరియు సమర్పణ అభియాన్ కార్యక్రమం అని పేరు పెట్టారు ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం ఈరోజు కరోనా వ్యాక్సినేషన్ చేయించమని ఒక్కొక్క కార్యకర్త 25 మందికి కరోనా వ్యాక్సినేషన్ వేయాలని విజ్ఞప్తి చేశారు కాబట్టి ఈ కార్యక్రమం అయిన పిదప నేను కోవిడ్ సెంటర్స్ వ్యాక్సినేషన్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ మోటివేట్ చేసి క్యాంపు మరొక ఊర్లోనూ అలాగే డెంటల్ క్యాంపు మరొక ఊర్లోను అద్దంకి నియోజకవర్గంలో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ మన బీజేపీ నాయకులందరూ కూడా సమావేశమయ్యి వారికి జన్మదిన శుభాకాంక్షలను కేక్ కట్ తర్వాత ఎన్నో సంవత్సరాలుగా చేయలేని రామమందిర నిర్మాణాన్ని ఆయన హయాంలో పూర్తి చేయగలిగారు అది ఇంకా రామమందిర నిర్మాణం మనం భారతదేశంలో చేయలేము అనే తరుణంలో నరేంద్ర మోదీ గారు పూనికని దానికి చేయగలిగారు ఇక భారత రక్షణ వ్యవస్థను చూసినట్లయితే కనుక రక్షణ వ్యవస్థకి ఎంతో ఇదిగా ఆయన మన భారతదేశ ప్రధాని మనందరి ప్రీతిమ నాయకుడు నరేంద్ర మోదీ దామోదర్ నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా 71వ జన్మదిన సందర్భంగా అద్దంకి పట్టణంలో మన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో మనం ఈ కార్యక్రమం నిర్వహించాము. నరేంద్ర మోదీ గారు ప్రధాని కోసమైన పరిస్థితి ప్రకృతిని మనకు ప్రసాదించినటువంటి భారత భాగ్య విధాత కాబట్టి ఆ మహనీయుడు పుట్టినరోజు మనం ఇక్కడ మనకి అవకాశం కల్పించినటువంటి ఆయన శుభాకాంక్షలు తెలియపరచుకొని బాపట్ల పార్లమెంటు తరఫున జనరల్ సెక్రటరీగా నియమితులైన నేను ఈ అద్దంకిపట్నంలో ప్రజలతో మన కార్యకర్తలతో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. భారత మాతాకి జై. భారత మాతాకి జై. భారత మాతాకి జై. భారత మాతాకి జై.
ఓం శ్రీ శివగాయత్రి దేవి విశ్వ బ్రాహ్మణ కో ఆపరేటివ్ సంఘం అధ్యక్షులు గోనుగుంట వీరబ్రహ్మాచార్యులు ఆధ్వర్యంలో ఒంగోలు కొత్త కూరగాయల మార్కెట్ వద్ద విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సంఘం సభ్యులు ముందుగా విశ్వకర్మ భగవానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భక్తి శ్రద్ధలతో విశ్వకర్మ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సోడా హనుమంతరావు, కార్యనిర్వాహక అధ్యక్షులు పతకమూరి రామేశ్వర్, ఆర్ నాగేశ్వరరావు, పరిపూర్ణచారి వినోద్ కుమార్, పతకమూరి బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు. అభిషేక శ్రీరామ దేశ కుటుంబానా ఇంకెవరైనా ఉన్నారా? విరాట్ విశ్వకర్మ జయంతి కార్యక్రమం ఈరోజు అనగా సెప్టెంబర్ 17, 2021న కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్లో జరపబడుతున్నది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఎందుకు చేయాలి అనేది మనం ఒక 2 నిమిషాల వ్యవధిలో తెలుసుకుందాం. అనాది కాలంలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవంతుడు అని ఎలా వచ్చింది అనేది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకనొక కాలంలో భూమి మీదకి విచ్చేసిన సందర్భాన ఈ భూమిపై క్షామము పీడించుతున్నది, అంటే క్షామము రాక్షసత్వము క్రూరత్వము మానవత్వాన్ని కోల్పోయినటువంటి రాక్షస జాతి ఎక్కువగా ఈ భూమిని పీడిస్తూ ఉన్నదన్నమాట. ఈ కార్యక్రమాన్ని ఈ భూమి మీద పీడించే రాక్షసత్వాన్ని నాశనం చేయడానికి కానీ శ్రీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అంటే ఏమిటంటే, బ్రహ్మ తన యొక్క గొప్ప చతుర్ముఖములు కలిగినటువంటి బ్రహ్మ తాను ఈ క్షామముని నాశనం చేయమని చెప్పి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కోరగా, విష్ణువుని వైకుంఠమందు నివసించమని, శివుని కైలాసమందు నివసించమని బ్రహ్మ ఆజ్ఞాపించి, బ్రహ్మ తాను బ్రహ్మలోకమైనటువంటి ఈ భూమిపై ఉంటాను, 4 దిక్కులను అష్టదిగ్బంధనం చేసి పంచభూతములను 5వ భూతమైనటువంటి ఆకాశమును అష్టదిక్కులపై శాసించి 5వ భూతమైనటువంటి ఆకాశాన్ని పైకి తలపెట్టి 5 ముఖములుగా నిర్మాణము చేసుకొని ఈ యొక్క మానవ జీవితాన్ని అనుభవించడానికి బ్రహ్మ నిర్ణయించారు. ఆ రోజు ఈ 5 ముఖములతోటి 5 రకముల నాలెడ్జి 5 రకముల తెలివితేటలు మనిషికి, ప్రతి మనిషికి కూడా పుట్టుకతోటే వస్తాయి. కానీ అది విజ్ఞాన మార్గాన్ని తెలుసుకోవడం కోసం మనిషి జీవితం దాదాపు 100 సంవత్సరాల నుండి 150 సంవత్సరాలు నిర్మించడం జరిగింది. కానీ ఈరోజు మరలా క్షామము పీడిత ప్రాంతాలకై వస్తుంది కాబట్టి శ్రీ విరాట్ విశ్వకర్మని జనం మర్చిపోయారు కాబట్టి మళ్ళా బ్రహ్మని, చతుర్ముఖ బ్రహ్మని మా విశ్వకర్మ అంశంలో చూస్తూ పరమాత్మ రూపాన్ని తెలుసుకొని ప్రజలందరూ కూడా ఈ విశ్వకర్మ జయంతిని కార్యక్రమాన్ని, ఈ కథా ప్రారంభాన్ని తెలుసుకొని మళ్ళా విజ్ఞానంతో ఈ పూజలు కార్యక్రమాలు చేస్తూ సర్వ ఆయురారోగ్య ఐశ్వర్యాదులను పొందగలరని కోరుతున్నాము. ఒంగోలులోని నేతాజీ కాలనీలో శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవాను యజ్ఞ మహోత్సవ పూజా కార్యక్రమం పోతులూరి శివబ్రహ్మచార్యులు ఆధ్వర్యంలో జరిగింది.
मुख्य अतिथुलुगा 50వ డివిజన్ కార్పొరేటర్ అంబటి ప్రసాద్ రావు, గోనుగుంట బ్రహ్మానంద శర్మ, ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ పురోహిత పరిషత్ అధ్యక్షులు గోనుగుంట మోహన్ కృష్ణ శాస్త్రి, ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ అధ్యక్షులు తక్కెలపాటి శ్రీధర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా విశ్వకర్మ పతాక ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో నందిపాటి శుభరత్నచార్యులు, పాటి శ్రీనివాసాచారి, పెరుమన కమలాకర్, కొలకలూరి నాగరాజు, గౌరవ సలహాదారు ఆలూరి రామబ్రహ్మం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దోషానయ్య చార్యులు, ఒంగోలు నగర అధ్యక్షులు మంచా బాబు ఆచారి తదితరులు పాల్గొన్నారు. ఆడవారు ఉద్ధరణతో నీరు తీసుకోండి చెప్పినప్పుడు ఆ నీరు అక్షతలు అక్కడ వదిలిపెట్టండి. ఆడవారు ఉద్ధరణతో నీరు తీసుకోండి స్పూన్ తోటి. ఆ విధంగా చక్కగా శ్రీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పోతులూరి శివబ్రహ్మాచార్యుల దంపతులు మరియు ఇతరులందరూ కూడా అదే విధంగా ఈ కార్యక్రమం ప్రతి ఇంటి వారు కూడా ఆనందదాయకంగా అయిపోతూ ఉన్నారు. జేఎంజే మారుతి న్యూస్ వారు కూడా వచ్చేసారు. పంచరశీన్ పర ఏకమాహు యో నక్తితా జగితా యో విధాతా యో నస్తతో. హే విరాట్ విశ్వకర్మ భగవాన్ కీ, హే విరాట్ విశ్వకర్మ భగవాన్ కీ, హే విరాట్ విశ్వకర్మ భగవాన్ కీ. దేవానాం నామ ధాయే కజో తథాస్తో. జై విరాట్ విశ్వకర్మ భగవాన్ కీ, జై విరాట్ విశ్వకర్మ భగవాన్. విశ్వకర్మ భగవాను జయంతి మహోత్సవ కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమాలు నిరంతరంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా గట్టిగా ఇటువంటి విశ్వకర్మ భగవానుని యొక్క ఆశీస్సులు పొందాలి అని, అది రాష్ట్రాలకి దేశాలకి కూడా ఎంతో శ్రేయోదాయకమని ఈ రోజున విశ్వకర్మ భగవానుని యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. అటువంటి విషయంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ప్రకాశం జిల్లా నేతాజీ కాలనీలో ఇక్కడ పోతులూరు శివబ్రహ్మాచార్యుల దంపతులు మరియు ఇతరులు చాలామంది దంపతులు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కూడా కొనసాగిస్తున్నారు. విశ్వకర్మ భగవానుని యజ్ఞ కార్యక్రమం వలన పాడి పంటలు సమృద్ధిగా కూడా ఏర్పాటు చేసి రాష్ట్రాలు దేశాలన్నీ కూడా సుభిక్షంగా ఉండి ఆచంద్ర తారార్కం కూడా వంశాలన్నీ కూడా అభివృద్ధి చెందేటువంటి యొక్క ఏకైక మార్గం విశ్వకర్మ భగవానుని ఎల్లవేళలా పూజించటం అనేటువంటిది నిర్వివాదాంశం. పని చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, ఇతరులు, శ్రామికులు, కర్షకులు అందరూ కూడా చేయవలసినటువంటి ఏకైక మార్గ పూజా కార్యక్రమం ఏదైనా ఉన్నది అని అంటే అది విశ్వకర్మ భగవానుని యొక్క పూజా కార్యక్రమమే. బ్రహ్మ విష్ణు రుద్రేంద్రాదులు అందరూ కూడా చేసినటువంటి యొక్క పూజా కార్యక్రమమే విశ్వకర్మ భగవానుని యొక్క పూజా కార్యక్రమాలు. ఓం నమో శ్రీ విశ్వకర్మ పరబ్రహ్మనే నమః, శ్రీమాత్రే నమః. ఈ రోజున సెప్టెంబర్ 17 శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని యొక్క యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని 50వ డివిజన్ నేతాజీ కాలనీలో గత 3 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని మన విశ్వబ్రాహ్మణ కమిటీ వారి, అదేవిధంగా ప్రతి ఒక్కరి యొక్క సహాయ సహకారములతో యజ్ఞ మహోత్సవాన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా గురువర్యులు బ్రహ్మశ్రీ గోనుగుంట బ్రహ్మాన శర్మ గురువు గారికి, అదేవిధంగా అన్నయ్య గారు మోహన్ కృష్ణ శాస్త్రి గారికి, నాగేశ్వర అన్నయ్య గారికి, అదేవిధంగా వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి 50వ డివిజన్ కార్పొరేట్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అంబటి ప్రసాదరావు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూను. అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరికీ కూడా, నగర కమిటీ వారికి, జిల్లా కమిటీ వారందరికీ కూడా
హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వస్తి. ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ జన్మదినోత్సవ వేడుకలను ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దమచర్ల జనార్దనరావు హాజరై దాయినేని ధర్మ చేత కేక్ కట్ చేయించి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భారీగా పాల్గొని దాయినేని ధర్మకు శుభాకాంక్షలు తెలిపారు. దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన సోను సూద్, మానవ హక్కులకు రక్షణగా నిలిచిన హర్ష మందిర్లపై కేంద్ర వేధింపులను ఆపాలి. సోను సూద్ పై ఐటీ విభాగం సర్వే పేరుతో ముంబై, లక్నోలలో 6 ప్రాంతాలలో దాడులు చేయడాన్ని జన చైతన్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది. ఒంగోలు ప్రెస్ క్లబ్ లో జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సోను సూద్ ను దేశ్ కీ మెంటర్ కార్యక్రమానికి విద్యా అంబాసిడర్ గా నియమించిన కొద్ది రోజులకే ఐటీ దాడులు జరగడం గమనార్హమన్నారు. ప్రత్యర్థులపై సిబిఐ, ఈడీ, ఐటీ విభాగాలను ఉపయోగించి బెదిరించడం బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజా వ్యతిరేక మతతత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకికవాదం, కార్మికుల హక్కుల కోసం, నిరుపేద బాలబాలికల విద్య కోసం నిరంతరం పోరాడుతున్న ప్రముఖ సామాజిక ఉద్యమనేత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి హర్ష మందిర్ పై ఈడీ దాడులను జన చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తమ రాజకీయ ప్రత్యర్థులని అణచడానికి, వేధింపులను గురి చేయడానికి సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లాంటి సంస్థలని పురిగొల్పుతూ ఉంది. వేధింపులు కొనసాగుతూ ఉన్నాయి. ప్రధానంగా హర్ష మందిర్ తను 2002లో గుజరాత్లో గోధ్రాలో జరిగిన ఘటనలకి నిరసనగా తన ఐఏఎస్ పదవికి రాజీనామా చేసి గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న పేద బిడ్డల కోసం, వీధులు పడిన బాలబాలికల కోసం, బాల కార్మికుల కోసం నిరంతరం కృషి చేస్తున్న మహనీయుడు హర్ష మందిర్. సోను సూద్ ప్రముఖ నటుడు, తన సినీ జీవితంలో విలన్ పాత్రల్లో ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి, కానీ తన నిజ జీవితంలో మంచి హీరోగా
ప్రజల మనల పొందిన వ్యక్తి. ముఖ్యంగా ఉన్న కరోనా నేపథ్యంలో దాదాపు 90,000 మంది వలస కార్మికులకి తమ స్వగ్రామాలను పంపించడం కోసం విమానాలని రైళ్ళని బస్సులను ఉపయోగించి వారిని స్వగ్రామాలకు పంపించిన మహనీయుడు. దాదాపు 40 లక్షల మంది పేదలకి కోవిడ్ సమయంలో భోజన సదుపాయాలు కల్పించారు. 1500 మంది భారతీయ విద్యార్థులు కర్గిస్తాన్లో ఉంటే స్పెషల్ ఫ్లైట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. మన చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఎద్దులు కూడా లేకుండా మానవులే రైతులే సైద్యం చేస్తూ ఉంటే అది గమనించిన వ్యక్తి వెంటనే ట్రాక్టర్ పంపించాడు. అంటే ఎక్కడ పేదలకు అవసరం ఉందో, ఎక్కడ రైతులకు అవసరం ఉందో, ఎక్కడ కష్టజీవులు ఇబ్బంది పడుతున్నారో అక్కడ సోను సూద్ ప్రత్యక్షమయ్యేవాడు. అలాంటి మహనీయుడి పైన గత 2 రోజులుగా సర్వే పేరుతో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడులు చేయటం గమనార్హం. ఇది లౌకికవాదానికి భిన్నంగా భావిస్తూ ఉన్నాను, మతోన్మాదం యొక్క తెలియగా భావిస్తూ ఉన్నాను. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ఉన్నారనుకుంటున్నాం. ఆ తాలిబాన్లను మించి ఈరోజు మతోన్మాదంతో మంచి వ్యక్తుల మీద దాడులు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. సోను సూద్ యొక్క మంచి కార్యక్రమాలను గమనించిన ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్ తన ఢిల్లీ ప్రభుత్వానికి విద్యా అంబాసిడర్గా నియమించిన కొద్ది రోజులకే ఈ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. సోను సూద్ స్వగ్రామం పంజాబ్ జిల్లాలో ఉంది, పంజాబ్ రాష్ట్రంలో ఉంది. సో పంజాబ్లో రేపు రాబోయే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీకి మద్దతు ఇస్తాడేమో అనే అనుమానంతో ఇలాంటి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ దాడుల్ని, వేధింపుల్ని సిపిఎం పార్టీ, శివసేన పార్టీ, ఆమ్ ఆద్మీ లాంటి పార్టీలు ఖండించినాయి. మిగిలిన రాజకీయ పార్టీలు, అభ్యుదయవాదులు, మానవతావాదులు కూడా ఈ వేధింపుల్ని ఖండించాలని చెప్పని కోరుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ప్రకాశం జిల్లాలో సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దనరావు తెలియజేశారు. ఒంగోలు పార్లమెంటు కమిటీ, మండల కమిటీలు, ఒంగోలు నగర కమిటీ మొదలైన వాటిలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పునరుత్తేజం కల్పించి 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికార పీఠంపై ఉంచేందుకు కృషి చేస్తామని అన్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తలు ఉన్నంత కాలం ఎదురులేదని వెల్లడించారు. అదేవిధంగా మండల కమిటీలు, కొన్నేమో ఆల్రెడీ పార్లమెంట్ కమిటీ, అవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. టౌన్లో కూడా అనుబంధ సంఘాలు ఏ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే అనౌన్స్ చేస్తాం. డివిజన్స్ కూడా, అంటే కొన్ని డివిజన్స్లో యాక్టివ్గా లేరు డివిజన్ ప్రెసిడెంట్లు, ఆ డివిజన్ ప్రెసిడెంట్లు కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళని, కొంచెం పార్టీ కార్యక్రమాలకి వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ పార్టీకి కొంత టైం స్పేర్ చేసేవాళ్ళని, అలాంటి వాళ్ళని చూసి దాని కూడా డివిజన్లో కూడా కమిటీలు వేసి అనుబంధ సంఘాలు కూడా మంచి వాళ్ళని ఈరోజు వేసుకునే పరిస్థితుల్లో రాబోయే రోజులు అవి కూడా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కొత్తపట్నం మండలం కూడా కమిటీ వేస్తూ ఉన్నాం, మండల కమిటీ. అక్కడ అదేవిధంగా మండల అనుబంధ సంఘాలు అవన్నీ కూడా ఆ మండలం కంప్లీట్ చేస్తాం. మహిళలది కూడా నిన్న పార్లమెంట్ కంప్లీట్ చేస్తాం, ఇంకా మిగతా అవి కూడా పోయే లోపల వీలైతే అవి కూడా కంప్లీట్ చేసి కొత్త యంగర్ జనరేషను, కొత్త వాళ్ళు కూడా అందరూ కూడా పార్టీలో వచ్చి పార్టీని ఇంకా బలోపేతం చేయడానికి వాళ్ళందరూ కూడా ముందుకొచ్చే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ప్రజలు వెక్స్ అయిపోయి ఉండాలి. నిన్న చిన్న కార్యక్రమానికి ఒకరోజు ముందు చెప్తే, ఈరోజు నిన్న కొత్తపట్నంలో రైతు కోసం అనే ఒక కార్యక్రమం పెడితే ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చారు. అంటే మొన్నటిదాకా ఈ పోలీసు వాళ్ళ దెబ్బకి, లేకపోతే వాళ్ళు చేస్తున్న హింసకి భయపడి బయటకు రాలా, ఈరోజు ఒక్కొక్కరు బయటకు వచ్చే పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. సత్వర న్యాయం అందే సరికొత్త విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయని పర్చూరు జూనియర్ సివిల్ జడ్జి వి నాగేశ్వరరావు నాయక్ తెలిపారు. గతంలో లాగా ఇప్పుడు కోర్టు చుట్టూ తిరిగే అవసరం లేదన్నారు. ఇంకోలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు చట్టాలు, సెక్షన్లు, కోర్టులను ఆశ్రయించే విధానాలను వివరించారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను కూడా ఆయన వారికి ఉద్బోధించారు. ఇంకోలో సర్పంచ్ ప్రసన్న, కార్యదర్శి కిరణ్, లీగల్ వాలంటీర్ రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. మనం 10 మందికి ఈ సర్వీసెస్ గురించి మనం చెప్తే అందరూ కొంచెం సేవ్ అవుతారు, లాభపడతారు. అలాగే ఈ మన వ్యక్తిగత క్రిమినల్ ప్రాబ్లమ్స్ నుంచి ఉన్న వాటిని బయటపడుతుండడానికి అవకాశం కల్పిస్తుంది మన లీగల్ సర్వీసెస్ సంస్థ.
సో ఆ చట్టాల గురించి ఇంకా ఇంక చెప్తారంటే మీరు ఆల్రెడీ మీ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, మా లాయర్ గారు మాట్లాడారు, అంతకంటే ఏం మాట్లాడాల్సింది ఏం లేదనుకుంటున్నాను నేను. సో ఈ ఉన్న విషయాలని కులంకుషంగా మీరు అర్థం చేసి వాళ్ళ లైఫ్ సభ్యంగా సాగుతుంది లేదు అక్కడ మనం పట్టించుకునే టైంలో అలా వాళ్ళ లైఫ్ ఎప్పుడైతే గాడి తప్పుతుందో మరో నిర్భయ కానీ దిశలాగా మనం ఇదైపోతున్నాం. ఇలా చాలా జరుగుతుంది. మెయిన్ రీజన్ అంటే మన ఇంటి నుంచే స్టార్ట్ అవ్వాలి. ఎప్పుడైతే మన ఇంటి నుంచి ఆ మంచి ఆ నడవడిక అనేది మనం స్టార్ట్ అవ్వలే లేదంటే ఇలాంటి చట్టాలు మనం ఎన్ని చేసినా మనుషుల మనుషుల మధ్య మనం ఎప్పుడో జరుగుతూ ఉంటాయి. రాత్రి 7 అయిందంటే రోడ్డు మీద ఎవరుండరు, ఒంటరిగా వెళ్తున్నాం. బండి నాపచ్చు, ఇంకేదన్నా ఆపచ్చు. ఎందుకంటే మనసు వ్యక్తిగతంగా మనం ఆ అవేర్నెస్ని క్రియేట్ చేసుకోవట్లేవు. అలాంటప్పుడు మనిషి ఒక తాగి ఉంటాడు, వాటికి ఆ మైండ్ అంతా అన్కాన్షియస్ అయిపోద్ది. నేనేం చేసినా అదే రైట్ అనుకుంటాడు. ఆ టైంలో వెళ్తాడు, ఏదో తప్పు చేస్తుంటాడు. సో అలాంటివే అవసరం లేదనుకుంటాను. 1960 నుంచి ఈరోజు వరకు ఆ ఊర్లో ఒక 10 కేసులు కూడా రిజిస్టర్ అయితే లేదు. ఎందుకు అంటే అక్కడున్న జనాలు మాట్లాడుకునే తీరు, సిచ్యువేషన్స్, పరిస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడుకునే తీరుని బట్టి 1960 నుంచి ఈరోజు వరకు ఒక 10 కేసులు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిజిస్టర్ చేసిన దాఖలాలు లేవు. సో అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుందంటే మనం వ్యక్తిగతంగా పక్క వాళ్ళతో మనం ప్రశాంతంగా మాట్లాడి ప్రాబ్లమ్ సొల్యూషన్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అనేది రావు. సో ఇది ఇవన్నీ గమనించి మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకుంటారని అందరికీ దీని గురించి అవేర్నెస్ చెప్పి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫర్ సెక్షువల్ అఫెన్సెస్ రక్షించే చట్టం. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో పరిషత్ ఓట్ల లెక్కింపు ఈ నెల 19వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించిన కలెక్టర్ ప్రవీణ్ కుమార్. జిల్లా వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీజేపీ నాయకులు. నిరంతరంగా టీడీపీ నాయకుడు దాయినేని ధర్మ జన్మదినోత్సవ వేడుకలు, శుభాకాంక్షలు తెలియజేసిన దామచర్వ జనార్దన్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జయం జయ న్యూస్.